హలో ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆస్క్ ఐఎం తెలుగు ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నేను వీణా వెంకటేష్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కన్సల్టెంట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ విత్ ట్రిపుల్ ఐఎం. మన ఆస్క్ ఐఎం తెలుగు ఛానల్లో ఎప్పటిలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు సంబంధించిన అన్ని విషయాలు అవి మన తెలుగు భాషలో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్ నుంచి నేను కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం పని ఒత్తిడి వల్ల. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. కానీ నాకు సంతోషం ఏమైందంటే, ఇంత మన ఏది కొత్త వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా సరే మన వీడియోస్, మన సబ్స్క్రిప్షన్స్ బాగానే పెరుగుతూనే ఉందండి. మన వ్యూవర్షిప్ కానీ మన సబ్స్క్రిప్షన్స్ కానీ దిస్ ఇంక్రీజింగ్ అనమాట. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ ఫర్ దట్. చాలా చాలా మీ అభిమానానికి, మీ ప్రోత్సాహానికి చాలా కృతజ్ఞతలు. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ గ్యాప్ లేకుండా మనము ప్రతి వీడియోస్ ఎక్కించేస్తూనే ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే, మనకి ఎక్స్పోర్ట్లో ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే ఇన్కో టర్మ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ ఇన్కో టర్మ్స్ గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. ఇందులో మనకి అందరికీ తెలిసినట్టుగానే 11 ఇన్కో టర్మ్స్ ఉన్నాయి, అంటే 11 ఉన్నాయి యాక్చువల్లీ ఇన్కో టర్మ్స్ ఈ మన 2020 లేటెస్ట్ ఎడిషన్లో కింద. ఆ లెవెల్లో కూడాను ఒక 5-6 ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. సో అవి మనం బాగా దాని గురించి తెలుసుకుంటే మనకి అది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మరి ఎందుకు ఇన్కోటమ్స్ వాడతాము అంటే కనుక, మెయిన్లీ ఇన్కోటమ్స్ మనకి ఏం యూజ్ అవుతుందంటే, మనం ఒక ఎక్స్పోర్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్లర్ అంటే ఎక్స్పోర్టర్ కదా. మన బయ్యర్ వరకు అంటే బయ్యర్ ఏ జపాన్లోనో లేకపోతే యుఎస్ఏలో ఉన్నాడు అనుకోండి, అతని వరకు మనం గూడ్స్ అందించే వరకు ఆ బాధ్యత ఎవరిది, ఖర్చులు ఎవరివి, ఇది మనకి కాస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఖర్చులు బాధ్యతలు ఎవరివి అనేది మనకి సరిగ్గా దీని వల్ల తెలుస్తుంది అనమాట ఇన్కోటమ్స్ వల్ల. సో మనకి క్లారిటీ ఉంటుంది, ఏ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ ఏది ఎవరు మర్చిపోకుండా, మీరు చేస్తారని నేను, బయర్ చేస్తాడని సెల్లర్, సెల్లర్ చేస్తాడని బయర్, ఇలా వదిలేసుకుంటే మళ్ళీ ఏదైనా గుడ్స్కి ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అందుకే అది అలాంటి ఒక పరిస్థితి రాకుండా ఇన్కోటమ్స్ వల్ల మనకి మంచి క్లారిటీ దొరుకుతుంది. మరి ఈ సి ఇన్కోటమ్స్ అంటామన్నమాట. సి ఇన్కోటమ్స్ అంటే సి, ఆల్ఫబెట్ సి అనమాట. మరి ఈ సి ఇన్కోటమ్స్ ఏంటంటే ఇందులో 4 ఉన్నాయండి. ఏవేవంటే సిఎఫ్ఆర్, సిపిటి, సిఐఎఫ్ అండ్ సిఐపి అనమాట. ఇవి 4, ఎందుకంటే ఇన్కోటమ్స్ మనకి 3 అక్షరాలుగా ఉంటాయి కదా. సో ఇందులో చాలా ఎక్కువగా వాడేది అంటే సిఐఎఫ్ అనమాట ఈ సి ఇన్కోటమ్స్లో అంతా. మరి ఏంటి సి ఇన్కోటమ్స్ అంటే, అసలు మనకి ఒక బ్రాడ్గా మనం తెలుసుకోవాలి అంటే కనుక, సి ఇన్కోటమ్స్తో ఒక్కటి అర్థం చేసుకోండి, మనము కాస్ట్తో పాటు ఒక సెల్లర్గా ఒక ఎక్స్పోర్టర్ మనం యాంగిల్ నుంచి చూస్తే కనుక, సి ఇన్కోటమ్స్లో మన బాధ్యత మన బయ్యర్ పోర్ట్ వర్క్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది చూడండి, ఫ్రైట్ ఛార్జెస్ అంటాం కదా, ఓషన్ ఫ్రైట్ అంటే మనం సముద్రంలో పంపిస్తే కనుక, షిప్లో పంపిస్తే ఆ షిప్పింగ్ ఛార్జెస్, షిప్పింగ్ ఫ్రైట్, బై ఎయిర్ పంపిస్తే ఎయిర్ ఫ్రైట్ అనమాట. ఇట్లా ఏది దేంతో పంపించినా ఆ ఫ్రైట్ ఛార్జెస్ కూడా మనదే ఖర్చు అని అనమాట. దీని అర్థం ఈ సీ టర్మ్స్ అన్నిట్లో కూడా ఇది ఒక్కటైతే కామన్ అనమాట 4. ఓకేనా. ఈ ఏంటంటే మన సెల్లర్గా అంటే ఒక ఎక్స్పోర్టర్గా మన ఖర్చు అనమాట, అది మన బాధ్యత కూడా. ఖర్చు ఒకటే కదా ఇక్కడ బాధ్యత అంటే, ఆ షిప్పింగ్ లైన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయటము, వాళ్ళతో ఒక ఒప్పందానికి రావటము, మనం ఫ్రైట్ పే చేయటము, కరెక్ట్ డేట్కి బయర్ ఎప్పుడు కావాలనుకున్నాడో దాన్ని ప్లాన్ చేసి వాళ్ళకి అందజేయటము, ఇవన్నీ కూడా మనదే బాధ్యత అవుతుంది అని దీని అర్థం. మరి ఇందులో మరి 4 ఏంటి ఉన్నాయా అంటే కనుక, ఇందులో ఫస్ట్ మనం సిఎఫ్ఆర్ చూద్దాం చూడండి. సిఎఫ్ఆర్ అంటే కాస్ట్ ఫ్రైట్, కాస్ట్ అండ్ ఫ్రైట్ అనమాట సిఎఫ్ఆర్ అంటే. ఓకేనా, సిఎఫ్ఆర్ అంటే కాస్ట్ అండ్ ఫ్రైట్ అంటే ఏంటి, మన ఖర్చులు. కాస్ట్ అంటే ఏంటి, మన ప్రోడక్ట్ మనము పోర్ట్ వరకు తెచ్చే అన్ని ఖర్చులు, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండొచ్చు అన్నీ అనమాట, ఇంకా కస్టమ్స్ క్లియరెన్స్ చేయటము, పోర్ట్లో ఎనీ ఏమైనా మనకి పోర్ట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదా, అన్ని ఖర్చులు, లోడింగ్ అన్లోడింగ్ అవన్నీ మనం కాస్ట్ తీసుకుని దాంతోపాటు మనం ఫ్రైట్ కూడా అంటే ఓషన్ ఫ్రైట్ అంటాము. ఇక్కడ నుంచి మనం దుబాయ్ పంపిస్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వరకు పడే ఖర్చులు ఉంటాయి కదా మనకి సీ ఫ్రైట్. సో ఈ ఖర్చులు కూడా మన వంతుకే వస్తుంది. మరి అంటే మనం భరించాలంటే మనం భరిస్తాం, కానీ అది మనం ఫ్లైట్లో అంటే మన బయర్కి ఏదైతే పర్చేజ్ ఆర్డర్ అవి ఇది ఇస్తామో, ఆఫర్ ఇస్తామో, అందులో మనం యాడ్ చేసుకుంటాం ఈ కాస్ట్. ఎప్పటికైనా ఒకటి అర్థం చేసుకోండి, కాస్ట్ అల్టిమేట్గా భరించేది బయ్యరే,
మన ఇంపోర్టర్ ఎందుకంటే మనము ఖర్చు వహించినా సరే అది మనం ప్రైస్ లో యాడ్ చేసేస్తాం కదా, ప్రైస్ లో యాడ్ చేసి మనం బయర్కే ఇస్తాం, అతనే పే చేస్తాడు. కాకపోతే బాధ్యత మాత్రం మన దగ్గరే ఉంటుంది అన్నమాట ఒక ఎక్స్పోర్టర్గా. ఓకేనా? సో ఈ బాధ్యత ఏంటి? మీరు అరేంజ్ చేయాలి, అన్ని మీరే ఇది కాబట్టి, మీ బాధ్యత కాబట్టి మీరు అరేంజ్ చేయాలి. ఓకేనా? ఇదండి మనకి సీక్యూఆర్ టర్మ్స్ ఇన్ బ్రీఫ్. సో సిఎఫ్ఆర్ అండ్ సిపిటి అంటే ఏంటంటే, సిపిటి అంటే కాస్ట్ పెయిడ్ టు, అంటే ఏంటి, ఒక దీనిలో అంటే బై ఎయిర్ అంతా అనుకోండి, అందులో మనకి ఈ సిపిటి అనే టర్మ్స్ వాడతారనమాట. సో ఇందులో ఏంటి, మనము ఫ్రైట్ ఛార్జెస్ కూడా పే చేస్తున్నాము. ఓకేనా? సిఎఫ్ఆర్ సిపిటీలో. ఓకే, ఇంకా మరి సిఐఎఫ్ అండ్ సిఐపి అంటే ఏంటి అని అంటే కనుక, సిమిలర్ టు దీనికేనండి, ఇందులో ఒక్కటి ఐ ఒకటి యాడ్ అయింది. మీరు చూడండి సిఐఎఫ్లో ఏంటంటే, సిఐపిలో కూడా ఐ అని ఒకటి వచ్చింది. ఐ అంటే ఏంటి అంటే, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇంతవరకు ఎక్కడ మన సెల్లర్గా ఒక సెల్లర్గా ఇన్సూరెన్స్ తీసుకునే అవసరం మనకు లేదు, అది బయర్ వంతున ఉండదు అనమాట. అంటే బయర్ బాధ్యత, ఎవరో ఒకరితో ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. బై ఛాన్స్ ఏదైనా గూడ్స్ ఎక్కడో దొంగతనం అవ్వటము, లేకపోతే ఏదైనా డ్యామేజ్ అవ్వటము, లేకపోతే మొత్తం డిస్ట్రాయ్ అయిపోవటము, మన షిప్ మునిగిపోవటము, ఇట్లాంటివి ఏదైనా అవుతే గనక, అవ్వదు, నార్మల్గా అవ్వదు, 99% అవ్వదు, అవ్వకూడదు కూడా. కానీ బై 1% ఎక్కడైనా రిస్క్ ఉంటుంది కదా, అవుతే అప్పుడు ఆ రిస్క్ మనకి చాలా నష్టాలు అయిపోతుంది కదా. అందుకోసమని ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా అవసరం. సో మనము ఈ సిఐ అని ఎక్కడైతే వస్తుందో మనకి, సిఐపి సిఐఎఫ్ అని అంటే ఏంటి, ఇన్సూరెన్స్ కూడా మన ఎక్స్పోర్టర్గా మన బాధ్యత. అంటే మనమే దాన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ చేసి గుడ్స్ని షిప్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఫ్రైట్ ఛార్జెస్తో పాటు ఇన్సూరెన్స్ కూడా ఒక ఎక్స్పోర్టర్గా మన బాధ్యతేనమాట. ఓకే, ఇందులో అంటే ఏంటంటే, అది ఇంపోర్టర్కి అంటే మీ బయ్యర్కి ఇది చాలా ఉపయోగం అనమాట. అంటే అతనికి ఫస్ట్ టైం ఇంపోర్టర్ లేకపోతే వాళ్ళకి అంతగా తెలియదు అనుకోండి, వాళ్ళకి అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పోర్ట్కి వస్తుంది, పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ కస్టమ్స్ అక్కడ డ్యూటీ అవి పే చేసి క్లియరెన్స్ చేసుకుంటే అయిపోయింది అనమాట. ఇంకా మొత్తం అంత బాధ్యత మీదే కాబట్టి బయ్యర్స్ మామూలుగా కొంతమంది దీనిలో దీన్ని మనకి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అంటే ఫ్రెండ్స్, ఇందులో కూడా చాలా ఇవి ఉన్నాయండి. అంటే కంటైనర్ షిప్మెంట్కి అయితే ఎక్కువగా మనము సిఐపి లేకపోతే సిపిటి దీన్నే వాడాలి. యాక్చువల్గా అందరూ మామూలుగా కంటైనర్ షిప్మెంట్స్ కూడా సిఐఎఫ్ సిఎఫ్ఆర్ వాడుతూ ఉంటారండి. ఇది యాక్చువల్గా చాలా తప్పు. ఇన్కోటమ్స్ ప్రకారంగా చూస్తే కనుక మనము, ఎందుకంటే కంటైనర్ మన మన గుమ్మం వర్క్ వస్తుంది కదా, మన ఫ్యాక్టరీ వర్కే వస్తుంది, అక్కడి నుంచే పంపిస్తాం కాబట్టి. ఇది మనకి పోర్ట్, ఎందుకంటే సిఐఎఫ్ సిఎఫ్ఆర్ ఏదైతే ఉందో పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన వాళ్ళ రిస్క్ అంటే ఇది. కాబట్టి యాక్చువల్లీ కంటైనర్ షిప్మెంట్కి మనకు సిఐఎఫ్లో కానీ సిఐఎఫ్ బదులుగా సిఐపి వాడాలి, సిఎఫ్ఆర్ బదులుగా సిపిటి వాడాలండి. కానీ చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఎఫ్ఓబి అండ్ సిఎఫ్ కంటైనర్స్ కూడా వాడేస్తూ ఉంటారు. ఓకేనా? దీని గురించి నేను ఇంకో సపరేట్ సెషన్లో ఇంకో వీడియోలో, ఇక్కడ చాలా లెంగ్తి అయిపోతుంది, ఇంకో వీడియోలో నేను సిఐఎఫ్ సిఎఫ్ఆర్కి మధ్య అంటే సిపిటి సిఐపి ఇవైతే ఏదైతే ఉందో, ఎందుకు కంటైనర్కి వేరుగా మనం తీసుకోవాలి అనేది ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు ఇంకా ఫుల్ అన్నిటి గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే కనుక ఎగుమతి దిగుమతి వ్యాపారాల గురించి అన్ని విషయాలు ఇంకా చాలా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? తర్వాత మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మా ఐఐఎం ఈ రోజే సంప్రదించండి. మా అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఆన్లైన్లో కూడా ఇప్పుడు జరుగుతోంది కాబట్టి ఇంకా డీటెయిల్గా మీరు ఒక కోర్స్ అని చేసుకుంటే కనుక మీకు మొత్తం ఐడియా వస్తుంది అనమాట. ఏ ఒక్క విషయం స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.